2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కి కౌంట్డౌన్ మొదలైన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నోవా కాలేజీలో నిర్వహించే కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్. ఏజెంట్లకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన పాస్లతో హాజరు కావాలని, ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమవుతుంది అన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంటుందన్న ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఆర్వో సంపత్తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. సార్వత్రి ఎన్నికల కౌంటింగ్ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఏదైతే ఎల్లుండి జరిగేటువంటి కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే ఇటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మనతో మాట్లాడడానికి జాయింట్ కలెక్టర్ సంపత్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఎల్లుండి లెక్కింపుకి? ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటుకి ఒకటి, అసెంబ్లీకి ఒకటి చొప్పున 2 హాల్స్ చొప్పున దాదాపు 14 హాల్స్ను, అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి ఒక పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ హాల్ని సిద్ధం చేయడం జరిగింది. ఆ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ అసిస్టెంట్స్ అందరికీ కూడా వారికి సంబంధించినటువంటి విధులు ఏం నిర్వహించాలన్న దాని మీద పూర్తి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజకీయ పక్షాల నుంచి కూడా వారికి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్స్ని అందరినీ కూడా వాళ్ళందరినీ నియమించి వారికి సంబంధించిన ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారి దగ్గర నుంచి ఏ విధమైనటువంటి పేపర్ ప్యాడ్ తెచ్చుకుంటూ ఉంటారు, అది కానీ లేకపోతే క్యాల్కులేటర్స్ నాట్ అలౌడ్. సో వాటన్నింటినీ కూడా మనం కౌంటింగ్ హాల్లోనే మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పెన్స్ కూడా కౌంటింగ్ హాల్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో వారికి సంబంధించినటువంటి ఎంట్రీస్ కానీ బయటికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద కూడా అన్ని రాజకీయ పార్టీలతో అందరూ ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా వారితో చర్చించి ఒక సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సో మొత్తం మీద అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. సో ఆ రోజు 4వ తారీఖు పొద్దున 8 గంటలకి అన్ని పార్లమెంటుకి సంబంధించినటువంటి సెగ్మెంట్స్ అంటే అసెంబ్లీ సెగ్మెంట్ అంటాం, అక్కడ 8 గంటలకి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే అక్కడ మాత్రం పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా పార్లమెంటుకు ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఉంది, అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది. 8:30కి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎం కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. సో ఒక్కొక్క రౌండ్ పోస్టల్ బ్యాలెట్కి మనం 500 ఓట్లని ఒక్కొక్క టేబుల్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక రౌండ్ 500 సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ చేయడానికి 3 నుంచి 3.5 గంటలు పడుతుంది. సో మనకున్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఆవరేజ్ మీద 2500 ఓట్లు ఉన్నాయి. పార్లమెంటుకి సంబంధించినవి 17500 ఓట్లు ఉన్నాయి. సో వీటన్నిటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావాలి అంటే 3 నుంచి 3.5 అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈవీఎంల విషయానికి వస్తే తక్కువగా ఉన్నటువంటివి నందిగామ జగ్గైపేట 222 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎక్కువగా అంటే మైలవరము 296, అదేవిధంగా విజయవాడ ఈస్ట్ వచ్చి 298 పోలింగ్ స్టేషన్. ఇవి 22 రౌండ్స్లో కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. సో మనము 1వ 10 ఫలితము మన జిల్లాలో నందిగామ కానీ జగ్గైపేట కానీ ఉండే అవకాశం ఉంది. బై 2 o'clockకి 1వ ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. చివరిగా మైలవరం కానీ లేకపోతే ఈస్ట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సార్ అంటే మొత్తం ఎన్ని టేబుల్ ఏర్పాటు చేశారు, తొలి ఫలితం 8 గంటలకు వచ్చేట అవకాశం ఉందంటారు? సో అసెంబ్లీకి 98 టేబుల్స్ ఏర్పాటు చేశారు అన్ని అసెంబ్లీలకు సంబంధించి. పార్లమెంటుకి 98 టేబుల్స్ని ఏర్పాటు చేశాం. దీంతోపాటు అదనంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి వచ్చి 14 టేబుల్స్ని అలా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సిబ్బంది ఏజెంట్లు కూడా అంతేమంది ఉంటారు. సార్ ఏంటంటే ఇటీవల జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ రూమ్ల వద్ద అంటే ఈ లెక్కింపు వద్ద ఎటువంటి భద్రత చర్యలు ఏర్పాటు చేశారు? 3 అంచెల భద్రత అనేది ఉంది. మొట్టమొదట జిల్లా పోలీసులు దాదాపు 300 మీటర్ల దూరంలో జిల్లా పోలీసుల యొక్క సెక్యూరిటీ సిస్టమ్ 1వ టైర్ అంటాం. 2వ టైర్ వచ్చి స్టేట్కి సంబంధించిన ఆర్ముడ్ పోలీసులు ఉంటారు. 3rd రౌండ్లో అంటే స్ట్రాంగ్ రూమ్ పక్కనే సిఏపిఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్ అనేటివి ఉంటాయి. 3-టైర్ సిస్టమ్ ఉంది. అదేవిధంగా ఆ ఏరియా మొత్తాన్ని కూడా పూర్తిగా ఫెన్స్ చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా క్యాండిడేట్లకు కానీ వచ్చే సిబ్బందికి కానీ పోలింగ్ ఏజెంట్స్కి కానీ ఇబ్బంది లేకుండా, అకౌంటింగ్ ఏజెంట్స్కి ఇబ్బంది లేకుండా వారిని వెహికల్స్లో తీసుకెళ్లి వాళ్ళని డైరెక్ట్గా బిల్డింగ్ దగ్గర దింపేటువంటి ప్రయత్నం కలెక్టర్గా చేయడం జరిగింది. అంటే ఈసారి ఏదంటే వినూత్నంగా ఓన్లీ ఎలక్షన్ కమిషన్ గుర్తించిన పార్టీలు మినహా మిగిలిన వ్యక్తులని ఎవరిని కూడా ఆ ఏజెంట్లని అనుమతించట్లేదని అంటున్నారు, దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు?
మన జిల్లాలో అలాంటి కంప్లైంట్ లేదు. మనకు వచ్చిన అప్లికేషన్లు అన్నింటినీ కూడా మనం అలో చేస్తూ ఏజెంట్లకి ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తం చూస్తే ఈ నెల 4వ తారీఖున జరగనున్నటువంటి కౌంటింగ్ సంబంధించి ఎప్పటికన్నా ఏర్పాట్లు చేశామని చెప్పేసి జాయింట్ కలెక్టర్ సంపత్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో ఏడుపండ్లు, బీఆర్కే న్యూస్ విజయవాడ నుండి.